నమస్తే అండి, నేను శ్రీనివాస్ మండలనేని. ఉభయ గోదావరి జిల్లాలు, ఈ రెండు జిల్లాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఈ రెండు జిల్లాల ఆతిథ్యానికి మారిపేరు అనేది అందరికి తెలిసిందే. కక్షలు కార్పణ్యాలకి చాలా దూరంగా ఉండే ప్రాంతాలు ఈ రెండు కూడా. అలాంటి ప్రాంతంలో ఒక మూడు రోజుల క్రితం ఒక ఊరకుక్క మురిగింది. ఆ ఊరకుక్క మాట్లాడే మాటల వలన ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ నుంచి రావణ కాష్టం రగిలింది. ఈ ఆ ఊరకుక్క మాట్లాడిన మాటలు నిజంగా, ఆ ఊరకుక్క మాట్లాడే మాటలకి వాళ్ళింట్లో ఆడవాళ్ళు కూడా మరి వాళ్ళింట్లో ఆ మాటలను వాళ్ళింట్లో ఆడవాళ్ళు కూడా ఆపాదించుకుంటే ఎలా ఉంటుంది, బాగుంటుందా? ఆ ఊరకుక్క ఊరిమే పడి ఇష్టం వచ్చినట్టు విచక్షణ జ్ఞానం కోల్పోయి మాట్లాడింది. నేను దయచేసి నేను కొద్దిగా జ్ఞానము అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఊరకుక్క మాట్లాడిన మాటల్ని నేను మాట్లాడలేను, కనీసం ఉదాహరించలేను. ఏం మాట్లాడాడు కూడా అందరం చూస్తూనే ఉన్నాం. ఒక ఎక్స్ సీఎంని పట్టుకొని నచ్చుతాడు నచ్చకపోవచ్చు, వాడు భావాలు నచ్చకపోవచ్చు, ఏదన్నా కానీ అతన్ని పట్టుకొని నువ్వు ఆ మాట్లాడావు. నిజాయితీగా ఒక మనిషి సమాజంలోని రుగ్మతలను పోగొట్టడానికి రాజకీయాన్ని వాడుకుంటూ ఒక రకమైనటువంటి మార్పుని తీసుకొస్తూ ఉన్నటువంటి ఒక మనిషి, మహావ్యక్తి మీద నువ్వు అలాంటి దుర్మార్గపు పచ్చి బూతులు మాట్లాడుతున్న ఈ చండాలుడికి ఏమని మాట్లాడాలి మనము? చండాలుడికి ఏమని మాట్లాడాలి? ఆడవాళ్ళు కొట్టిస్తావు, నీ కింద చెంచా ఫ్రూటీ కుమార్, విజయార్ కుమార్, వైసీపీ పార్టీకి సంబంధించి కాకినాడ యూత్ ప్రెసిడెంట్, నువ్వు యూత్ ఏంట్రా? మోర్ దెన్ 40 ఉంది, నువ్వు యూత్ రా నాకు అర్థం కాదు. ఫ్రూటీ కుమార్ ఏ ఫ్రూటీ రా నీది, స్టూపిడ్ ఫెలో, ఏం మాట్లాడతావు రా? ఆడవాళ్ళు నువ్వు వీడియోలో చూసారా ఫ్రూటీ? నువ్వు పాపం జన సైనికులు వీర మహిళలను మంచి పేరు పెట్టుకున్న వాళ్ళు చక్కగా వచ్చేసి మీ బాసా ఎవడో వాడు, మీ బానిసు కదా వాడు ఎవడకో, వాడు మాట్లాడిన దానికి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటే నువ్వు ఆడవాళ్ళని కొడతావారా ఫ్రూటీ? కొడక నీకు రోజు వస్తుంది, గుర్తుపెట్టుకుంటాం. నాటకాలు రా నీకు, నీ ఇంట్లో నీ పిల్లం లేదారా, నీ భార్య లేదారా, ఆడవాళ్ళే కదరా, కొడతావరా నువ్వు దుర్మార్గుడా, పిచ్చోడా? ఆడవాళ్ళనే చేయేస్తున్నారు, అది కూడా గోదావరి జిల్లాలో ఎవరనిది, ఏం పుట్టరనిది, స్టూపిడ్ ఫ్రూటీ కుమార్, నీకు మాత్రం పడిద్దరా? నేను పడిద్దని కొడతామని కాదు పీకేది, భగవంతుడు ఉంటాడు రే, భగవంతుడు ఉంటాడురా, రైతుల అన్ని మాటలు అన్నటువంటి ఆ పేరేంటి ఆ పృథ్వీ గాడి, ఆ లఫుడ్ గాడి వెంటనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, వాడిని తీసేసాడు, లేపడేశాడు. అంటే లేపర్ మీ బాస్ అనుకుంటున్నావు రే, కాదు వెంకటేశ్వర స్వామి. అదే వెంకట టీటీడీ బోర్డులో సంబంధించిన ఒక సభ్యుడు అనుకుంటా నీ బాస్, కాకినాడ పిచ్చి కుక్క నీ బా టీటీడీ సభ్యుడా? అది కూడా ఆయన చూస్తున్నాడు రే, అది కూడా వైకుంఠంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉన్నాడు, వాడికి కూడా పడింది. ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నావరా, ఏం మాట్లాడుతున్నారా, అంత కొవ్వెందుకురా నీకు ఆడవాళ్ళమే పడి ఏడవడానికి, వాళ్ళు ఎటువంటి ఆయుధాలు తీసుకొచ్చారా, అంత భయం ఎందుకురా కుక్క, అంత భయం అని మాట్లాడేందుకన్నావురా నువ్వు? నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, తొక్కలో ఏదైనా కావచ్చు, అల్టిమేట్ గా ప్రజలకు సంబంధించిన నాయకుడిలా ఉండు. ఒక రోగులాగా, ఒక ఎదవలా చేయకు. ఇది ఏం సంస్కారం రా మీది, అంతమంది జనాన్ని పెట్టుకొని నువ్వు చేసే ఈ ఇల్లీగల్ పనికిమాల పనులకి నువ్వు ఒక నాయకుడివి. కాకినాడ ప్రజలు మీకు ఓటు వేసి సిగ్గు పడుతున్నారా కాకినాడ ప్రజలు?
అరే నీకు ఇద్దరు కూతురులు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు కూడా అంతలే, ఇద్దరు కూతురులను చూసా. అవును, నీ భార్య, ఇద్దరు కూతురు, ఆడవాళ్ళు కదా వాళ్ళు. నువ్వు అన్న మాటలు వాళ్ళు కూడా తలదించుకునే పరిస్థితి కదరా. అంత మాటలు అంటారా? నిజాయితీని రా నువ్వు అనేది, లంబడి కొడక ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకున్నట్టుంది ఈ వైసీపీ పార్టీ సంబంధమైనటువంటి ప్రభుత్వం కనబడుతుంది. భయం వేస్తే 151 సీట్లు వచ్చి కూడా మీకు ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తూ ఈ విధంగా మీరు రాజ్య ప్రజల మీద 144 సెక్షన్లు, సెక్షన్ 30లు, సెక్షన్ 307లు, అంత భయం ఎందుకు మీకు? అంత భయం ఎందుకు? మీరు ప్రజల మీరు కూడా ఆలోచించండి రా. వాడు టీడీపీ వాడు వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆక్వా ఫుడ్ పార్క్ కోసం, ఆక్వా ఫుడ్ పార్క్ సంబంధించినటువంటి ధర్నాలు గోదావరి జిల్లాలోని, ఇదే గోదావరి జిల్లాలోని వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళని పోలీసులు అనేక రకాలుగా, పోలీసు వ్యవస్థ ప్రజల కోసం లేకపోతే ఈ పాలకులు ఎదవల కోసమా? చీరలు పట్టుకుని లాగారు ఆ రోజు టీడీపీ. ఆ రోజు చంద్రబాబుకి ఏం కనపడలా. చంద్రబాబు అయినా వాడమ్మ మొగుడైనా కానీ, జగన్ రెడ్డి అయినా వాడమ్మ మొగుడైనా కానీ సిక్కున్నారా మీ కళ్ళకి? ప్రజలకు కనీసం కనీసం ఆడవాళ్ళకి గౌరవం ఇస్తామంటారా? ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఏదో మీ ఇంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళరా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళు, మిగతా వాళ్ళు కాదు. రాజధాని ప్రాంతం మహిళలు చూడరా కొంచెం నా కొడకల్లోనని సిక్కు ఉండి చేస్తారు. అన్నం తింటారా? గడ్డి తింటున్నారా? పెట్ట తింటున్నారా? ఏమమ్మా వంగ వంగ గీత? కాకినాడ ఎంపీ నువ్వు, వాళ్ళు వచ్చాక కొడుకు మాట్లాడుతుంది ఏం చేస్తున్నావు? నీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎవరు? చిరంజీవి గారు పక్కన పవన్ కళ్యాణ్ ఎంత చేస్తుంది తెలీదా? తెలుసు. రాజకీయం రాజకీయం నీకు కావలసినది. కాపులు కాపులు అని రుద్దుకుంటూ ఉంటారు కదా. ఏమా ఇప్పుడు నేను చంద్రశేఖర్ రెడ్డి అని ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను, ఎమ్మెల్యే అంట, కాకినాడ ఎమ్మెల్యే. ఆ వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుణ్ణి, వంగవటి మోహన్ రంగ గారు ఇక కార్యక్రమాలు చేసి నన్ను పురమాయించేవాడు ప్రతిదానికి అని సొల్లు చెప్పుకుంటున్నాడు. జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడు అయితే కనీసం జక్కంపూడి రామ్మోహన్ రావుతో ఒక ఫోటోన పెట్టుకుంటావురా? రామ్మోహన్ రావు గారితో ఒక ఫోటోన పెట్టుకుంటావు? నీ ఫేస్బుక్ ఫోటోలు చూడు, లేకపోతే ఎక్కడైనా చూడు, కనీసం ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఎప్పుడైతే కాపులు ఈ వేసి తిరుగుతారని తిరగబడతారని విషయం పెట్టుకొని జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిని, నువ్వు రాజశేఖర రెడ్డి తొత్తువి, జగన్మోహన్ రెడ్డి తొత్తువి. అరే కాపులారా, మీరు కాపులా ఏంద్రా బాబు, మీరు మీ నేను ఎందుకు కులాల్లో ఎందుకు రెచ్చగొట్టలేను కానీ మీ బతుకింతే మీ కులం నుంచి ఒక నిజాయితీ పరుడు వచ్చాడు, వీళ్ళలాగా వేల కోట్లు దోచుకోలేదు, వీళ్ళలాగా సమాజాన్ని నాశనం చేయలేదు, వీళ్ళలాగా జైలుకెళ్ళొచ్చి రాజకీయం చేయట్లేదు, సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేయాలని వచ్చి తిరుగుతున్నాడు ఆ మహామనిషి. అది పట్టుకొని దాంతో ఇది లేదు అది లేదు, నిజాయితీకి పోరాడుతున్న వ్యక్తికి తోడ్పాటు అందించడంలో నువ్వేం పీకావురా? నువ్వేం పీకావు? గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి తనయుడు చేసే దుర్మార్గ పనులు ఎలా ఉన్నాయో మీకు తెలియదేమో. అధికారం పోయిన చంద్రబాబు నాయుడు కూడా మీరు అంత నమ్మాల్సిన పని లేదు. దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాలు ఈ రోజుకి గుర్తున్నవి. చంద్రబాబు నాయుడు కానీ జగన్ రెడ్డి కానీ వీళ్ళ అరాచకాలు నిజంగా ఈ గోదావరి జిల్లాలోనే పడుతున్నాయి. వీళ్ళకి గోదావరి జిల్లాల నుంచి వైజాగ్ దాకా ఈయన చేసే అరాచకాలు నార్మల్గా లేవు, మామూలుగా అయితే లేవు. ఏం చేస్తున్నారా మీరు? సిక్కున్నారా? విచక్షణ జ్ఞానం లేదారా మీకు అసలుకి?
ప్రజలారా మీరు ఆలోచించండి, ఇలాంటి ఎదవలకి సపోర్ట్ చేసి మీ నాశనానికి మీరే మీ నుంచున్న కొమ్మను నరుక్కుంటున్నారు. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, మంచి వ్యవస్థ అయితే మీకొద్దు, మీకొద్దు. రాజకీయం రాజ్యం సుభిక్షంగా ఏలటానికి చేసే క్రమంలో రాజకీయం చేసుకొని ఏ గదినెక్కిన తర్వాత ప్రజలను పరిపాలించాల్సిన పరిస్థితి వదిలేసి మీరు మీ బొబ్బం కలుపుకుంటూ మాట్లాడుతున్నారా? మీరు మీ జాతి పురుషులు అందరూ మహానుభావులు, ఎవరికి కావాలరా మీకు, ఎవరికి కావాలంటున్నా? మీరు వేషాలు, సిగ్గు లజ్జ, నీవు చీము నెత్తురు ఉన్న ఎవడో కూడా అలాంటి మాటలు మాట్లాడరు, అలాంటి వాడిని సపోర్ట్ చేయరు. పైగా మళ్ళీ బయటకు వచ్చి చెప్పిన దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవకాశం ఉంటుంది మనిషికైనా సరే. వీడికి ఆ అవకాశం కూడా బలుపు, వీడి బలుపు. గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి వ్యక్తులు ఓ ప్రయాణికం ఆలోచించండి. ఇలా బలుపుతో ఉన్న నా కొడుకులందరూ కూడా మీరు ఎక్కించుకుంటామంటే మిమ్మల్ని నాకి పడేస్తాడు, మిమ్మల్ని నాకి పడేస్తారు. అది కాదు, ఆ రోజు డబ్బులు ఇచ్చావు, ఇవి తప్పితే కొడకల్లారా మీకు అసలు ఈ కులం కూడా ఉండదు. మీ కులం ఉన్నది కాపులందరూ పవన్ కళ్యాణ్ చేసేవాళ్ళుగా, కులము ఏముండదు. మీ కులం ఎప్పుడు వస్తే చెప్పమంటావా? అక్కడ మీ గల్లీ లీడర్కి ఎవరికో రాబోతే కులం రాజకీయం మీ కులం ఆలోచిస్తారు తప్పితే, ఎవడ భిక్ష వేస్తే ఆడ దగ్గరికి వెళ్తారు తప్పితే, కులమని లేదు మీకు. కులమా ఇదా ఏమీ లేదు మీకు, అవసరం కూడా లేదు. మంచిది అలాంటి మంచి వాళ్ళు అనుకుంటారు, అదేం కాదు. మీ పబ్బం గడవాలంతే, మీ పబ్బం గడవాలి, మీరు బాగుండాలి, ప్రజలు ఏం పోయినా పర్లేదు. ఇలాంటి వ్యవస్థలు మీరున్నారు. మా కర్మరా ఏం లేదు, మేము మంచి రాజకీయాలు చేద్దాం అనుకోవటం. మా ఇది దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ ఉన్న టైంలో మేము వచ్చేసి మంచి రాజకీయం చేద్దాము ఇలా అనుకోవటం మా తప్పే. రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి అనే ముళ్ళు ముళ్ళు తొందర వజ్రాన్ని వజ్రంతో పోయాలనే అవగాహన ఉండి కూడా మేము అలాంటి పనులు చేయకపోవటం కూడా మా తప్పే. ఎరా మీరు అన్ని రాట్లు తీసుకొచ్చి మేము తీసుకురాలేక మేము చేయలేక, జనసైనికులు అట్లా కొట్టలేక, కొద్ది నా కొడుకుల్లాగా ఆడవాళ్ళ మీద చెంపలేసి కొడుతున్నారు. అరే ఫ్రిటీగా నీకు మాత్రం ముడిందిరా. కొంతమంది దొంగ నా కొడుకులు, వైసీపీకి సంబంధించిన దొంగ నా కొడుకులు బయటకు వచ్చి సోషల్ మీడియాలో మీరే పెడతారా? దొంగ నా కొడకల్లారా? అంత పలుపారా మీకు అసలుకి? అంత కండకామరవా? ఒక అమ్మ కాప పుట్టినారు, ఒకరికి పుట్టారా, 10 మంది పుట్టారా నా కొడకల్లారా? సిగ్గులేను నా కొడకల్లారని ఇంక అంతకుమంది వెళ్ళట్లా, బూతులు రాలే వస్తాయి కానీ పబ్లిక్గా మాట్లాడకూడదు కదా. మీరు అన్ని తెగించి పడేసేశారు, మీరు అన్ని వదిలేసి పడేశారు. అమ్మ అక్క ఆలి ఇక వెళ్ళిపోతాయి మీరు. ఇక అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ చేసేవాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, అధికారంలో మీరు వచ్చినా మీరు అటా చేస్తారు. ప్రజలకు బుద్ధి లేదు ఫస్ట్, చివరి 2000 ఇస్తే 2000 లేకపోతే ఐఎస్కో చేసుకొని ఓట్లు వేస్తారు. మీడియా, అరే టీవీ నేను, అరే టీవీ నేను, వీళ్ళందరూ ఉన్నారు టీవీ నేను, సంబంధించినటువంటి ఈ సీఈఓని వీళ్ళు ఉన్నారు కదా, అపాయింట్మెంట్ దొరకలేదా బీజేపీ వ్యక్తుల నుంచి? మరి ఏంద్రా ఆయన వెళ్ళి చూసింది ఏంద్రా? మీ నిజంగా సాక్షి పేపరు పిల్లల ముట్టి కడగడానికి తప్ప తుడవడానికి తప్ప దేనికి పనికిరాదు. అలాంటి పేపర్లను చూసి కొంతమంది ఒక వెర్రి పుష్పాలు కొంతమంది ఏం చేస్తారంటే ఇదే నిజం అనుకుంటున్నారు. నువ్వు సచ్చిరో జీసేసారా మీ వాడు జగన్ రెడ్డి, మీ జీసేసా? తప్పులేం చేయడా? చేసిన తప్పులు తెలుసా? ఎవరు చేయట్లేదు అంటారు మళ్ళీ మాట్లాడితే. మీ ఏ రోజైనా మీ జగన్ రెడ్డి తప్పు చేసి మీ పేపర్లో వచ్చినాయా రావా? సిగ్గుండాలరా, సిగ్గుండాలి. జగనన్న అనుకుంటే రాజా కాజాడు, రాజా వచ్చాడు పీకాడు పోతున్నాడు. ప్రజల సమస్య, ప్రజలు బాధపడుతున్న పరామర్శించాలని ఒక ముఖ్యమంత్రి ఏమన్నాలే? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడానికి, వాళ్ళని కలవడానికి మాత్రం టైం ఉంటుంది. మహామనిషికి మాట్లాడడం సబ్జెక్ట్ లేదు కదా, ఏం మాట్లాడతారు మనిషి పాపం? సబ్జెక్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గురించి మాట్లాడలేడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరం కూడా ప్రజల మీదకి ప్రేరేపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
జగన్మోహన్ రెడ్డి ఒక డిక్టేటర్షిప్ గా చేసే పరిస్థితి, నిరంకుశత్వం ఉండదు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే పృథ్వీని పంపించేసారు మంచిగా ఉంది తప్పు చేశారని, తప్పు చేసి మిగతా మీ రెడ్డి కులంలో సంబంధించినటువంటి వ్యక్తులు తప్పులు చేసింటే పంపించరా? అవసరం లేదా? అవసరం లేదా ఇలాంటి బూతులు తిట్టమని పంపిస్తున్నారు మీరు మా మీదకి? ఇదేనా, ఇదే మీకు ఇచ్చే మీరు ఇచ్చేది? ఒరే ప్రజలారా, ఎవరైతే వెధవలుగా ఆలోచిస్తారో అలాంటి వెధవలు చెప్తున్నా, మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని రేపైనా సరే ఒక మంచి వాడు చేసుకొని సావండి, మంచి వ్యక్తి చేసుకొని. ఇలాంటి లుచ్చనా కొడుకులకు గెలిపించుకున్న తర్వాత మీ తలనే ఎక్కించుకుని మీ తల మీద నాట్యం చేపించుకోకండి. మన సంపద దోచుకుంటున్నారు వీళ్ళందరూ కూడా, మన సంపద దోచుకొని మీ నెత్తిన ఎక్కేసి విలైతాండవం చేస్తున్నారు. ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకొని సావండి.